హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్బిఐఏఎస్ అకాడమీ. ఐఎమ్ ఆర్ఎస్ రెడ్డి. తెలంగాణకి సంబంధించినటువంటి తేలియార్ రుమాల్, అట్లాగే జార్ఖండ్కి చెందిన సోహ్రాయ్ కోవార్ పెయింటింగ్, తమిళనాడుకి సంబంధించినటువంటి అరంబవూర్ వుడ్ కార్వింగ్స్, అట్లాగే తంజావూరు నెట్టి వర్క్స్కి జిఐ ట్యాగ్ లభించింది. జిఐ ట్యాగ్ అంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఇది ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఏదైనా న్యాచురల్ ఆర్ మ్యాన్మేడ్ ప్రోడక్ట్కి స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి అనుకున్నప్పుడు అవి ఆ పర్టికులర్ ఏరియాకి, ఆ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించినవని ఇచ్చే గుర్తింపే జిఐ ట్యాగ్. ముందు మనము తెలంగాణకు సంబంధించిన తేలియార్ రుమాల్ గురించి చూద్దాము. తేలియార్ రుమాల్ తెలంగాణలోని పుట్టపాక అనే ప్రాంతంలో తయారవుతుంది. ఈ రుమాల్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, ఈ రుమాల్ కాటన్ లూమ్ అంటే కాటన్ దారంతో వేసేటువంటి వివిధ డిజైన్లు, అది కూడా హ్యాండ్మేడ్ వర్క్ ద్వారా వేసే డిజైన్లు దీని ప్రత్యేకత. ఈ డిజైన్స్ కూడా అన్ని రంగుల్లో కాకుండా రెడ్, బ్లాక్ అండ్ వైట్ కలర్స్లో మాత్రమే వేస్తుంటారు. సో ఈ రుమాల్ తయారీలో ఉపయోగించే ఒక టెక్నిక్ కూడా దీనికి ప్రత్యేకతని తెచ్చిపెట్టింది. ఆ టెక్నిక్ ఏంటి అంటే టై అండ్ డై అనే టెక్నిక్. టై అండ్ డై. సో ఈ టెక్నిక్లో ఆయిల్ వాడతారు. ఈ ఆయిల్ వాడడం వల్ల క్లాత్ సాఫ్ట్నెస్ దెబ్బతినకుండా ఉంటుంది. అట్లాగే ఒక ఆయిల్కి సంబంధించినటువంటి ఫ్రాగ్రెన్స్ కూడా వస్తుంటుంది. నెక్స్ట్, ఈ తేలియా రుమాల్కు ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే, ఇది ట్రెడిషనల్ హ్యాండ్లూమ్ ప్రాసెస్ ద్వారానే వీటిని తయారు చేయగలుగుతారు. మెకానికల్ ప్రాసెస్లో చేసినప్పుడు వీటి క్వాలిటీ దెబ్బతింటుంది. మరొక విషయం ఏంటి అంటే, ఇది స్టార్టింగ్లో అంటే ఈ తేలియా రుమాల్ గతంలో కేవలం జియోమెట్రిక్ అండ్ వెజిటల్ ప్యాటర్న్స్ మాత్రమే వాడేవాళ్ళు డిజైన్స్గా. రాను రాను మారింది. ఆ తర్వాత యానిమల్ బొమ్మల్ని, అట్లాగే ఇంకా రకరకాల క్లాక్స్, ఏరోప్లేన్స్ ఇట్లాంటి వాటిని కూడా వాటిపైన డిజైన్స్గా వేస్తున్నారు. సో నిజాం టైం నుంచే, నిజాం డైనాసిటీ నుంచే ఈ తెలంగాణ తేలియా రుమాల్కి ప్రత్యేకత ఉంది. అప్పట్లో నిజాం కోర్టులో పనిచేసేటువంటి ఆఫీసర్స్ ఈ తేలియా రుమాల్ని ధరించడం అనేది స్టేటస్ సింబల్గా భావించేవాళ్ళు. సో ఇది తెలంగాణ తేలియా రుమాల్కి సంబంధించిన అంశము. అట్లాగే జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ సొంతం చేసుకున్న జార్ఖండ్ పెయింటింగ్ అండ్ తమిళనాడు క్రాఫ్ట్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ముందు ఈ సోహ్రాయ్ కోవార్ పెయింటింగ్ గురించి చూస్తే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ వన్. ఇదేంటి అంటే ఒక ట్రెడిషనల్ అండ్ రిచువలిస్టిక్ మ్యూరల్ ఆర్ట్. మ్యూరల్ ఆర్ట్ అంటే వెరీ సింపుల్, గోడలపై వేసే చిత్రాలని అంటే కుడియ చిత్రాలని మనము మ్యూరల్ ఆర్ట్ అంటాము. తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తుంది ఇది. గతంలో మట్టి గోడలతో నిర్మించిన ఇల్లున్నప్పుడు వాటిపైన వేరే డిజైన్స్ వేసేవాళ్ళు. సో అట్లాంటిది అన్నమాట ఈ సోహ్రాయ్ కోవార్ పెయింటింగ్ కూడా. సో ఇది ఎవరు వేస్తారు అంటే, జార్ఖండ్లో ఉన్నటువంటి హజారీబాగ్ అనే జిల్లాలో లోకల్గా ఉండే ట్రైబల్ విమెన్ మ్యారేజ్ సీజన్లో, అట్లాగే పంట చేతికొచ్చే సీజన్లో ఈ పెయింట్స్ వేస్తుంటారు. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ పెయింట్స్లో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, లోకల్గా అక్కడ న్యాచురల్గా దొరికేటువంటి సాయిల్స్నే, డిఫరెంట్ కలర్స్లో ఉండే సాయిల్స్నే సేకరించి దాన్నే పెయింట్ కలర్స్గా వాడతారు. అట్లాగే వీటిని ఎక్కడ వేస్తారు అంటే, మడ్ హౌజెస్, ఈ మట్టితో నిర్మించిన గోడలున్న ఇళ్లపై ఎక్కువగా వేస్తుంటారు. సో ఇప్పుడు ట్రెండ్ మారింది, దాదాపు మిగతా సర్ఫేసెస్ పైన కూడా ఈ పెయింట్స్ని వేస్తున్నారు. ఇందులో వేసే డిజైన్స్ ఏంటి అంటే, లైన్స్, డాట్స్, అట్లాగే యానిమల్ ఫిగర్స్, ఆ తర్వాత ప్లాంట్స్, ఇట్లా రకరకాల డిజైన్స్ని ఆ గోడలపై వేస్తుంటారు. సో ఇప్పుడు ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ సొంతం చేసుకున్న ఈ సోహ్రాయ్ కోవార్ పెయింటింగ్ గతంలో హజారీబాగ్ జిల్లాకే పరిమితమై ఉండేది జార్ఖండ్లో. కానీ ప్రమోషన్ కోసము ఆ రాష్ట్ర ప్రభుత్వము మిగతా ప్రాంతాల్లో కూడా వీటిని, ఈ పెయింట్స్ని వేసే విధంగా చర్యలు తీసుకుంది. సో దిస్ ఈజ్ అబౌట్ సోహ్రాయ్ కోవార్ పెయింటింగ్. ఇప్పుడు తమిళనాడుకి సంబంధించినటువంటి క్రాఫ్ట్స్ ఒకసారి చూద్దాం. అరంబవూర్ వుడ్ కార్వింగ్, దీనికి కూడా జిఐ ట్యాగ్ దక్కింది. ఈ అరంబవూర్ వుడ్ కార్వింగ్ని పెరంబలూర్కి సంబంధించినటువంటి ఆర్టిజన్స్ తయారు చేస్తూ ఉంటారు. సో ఇందులో వాడే వుడ్ని మ్యాంగో, ఆ తర్వాత లింగం ట్రీ, ఇండియన్ యాష్ ట్రీ, రోజ్ వుడ్, ఆ తర్వాత నీమ్ ట్రీ నుంచి సేకరిస్తుంటారు.
సో ఈ వుడ్ కి సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వీటిని సేకరిస్తారు అంటే పంచమలై హిల్స్ నుంచి సేకరిస్తారు. ఈ అరంభవూర్ వుడ్ కార్వింగ్లో కనిపించే యూనిక్నెస్ ఏంటంటే మొత్తం డిజైన్ని సింగిల్ బ్లాక్ ఆఫ్ వుడ్తో తయారు చేస్తారు. అది ఈ అరంభవూర్ వుడ్ కార్వింగ్ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ తంజావూర్ నెట్టి వర్క్స్ గురించి చూద్దాము. ఈ తంజావూర్ నెట్టి వర్క్కి కూడా జిఐ ట్యాగ్ దక్కింది. సో ఈ తంజావూర్ నెట్టి వర్క్ అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఒక ట్రెడిషనల్ ఆర్ట్ ఫామ్ ఇది. ఈ తంజావూరు నెట్టి వర్క్స్ కోసము లోకల్లో దొరికేటువంటి మార్షీ ప్లాంట్ అయినటువంటి ఇస్కినోమిని యాస్పెరా అనే ప్లాంట్ నుంచి సేకరించే పిత్ని దీనికి మెయిన్ సబ్స్టాన్స్గా వాడతారు. సో ఈ తంజావూరు ప్రాంతంలో ఉండేటువంటి సాయిల్ ఈ ప్లాంట్ పెరగడానికి ఉపయోగపడుతుంది. సో అందుకోసమే ఇది తంజావూరులోనే ఎక్కువగా తయారవుతుంది. సో ఈ తంజావూరు నెట్టి వర్క్స్లో ఎక్కువగా కనిపించేటువంటివి ఏంటి అంటే బృహదీశ్వర టెంపుల్ డిజైన్స్, అట్లాగే హిందూ దేవతా విగ్రహాలకి సంబంధించినటువంటి బొమ్మలు, అట్లాగే డోర్ హ్యాంగింగ్స్, డెకరేటివ్ పీసెస్ ఇట్లాంటివి తయారు చేస్తూ ఉంటారు. సో ఇది తంజావూరు నెట్టి వర్క్స్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.